మధ్యలో దత్తాత్రేయ గారి సందేశానికి ధన్యవాదాలతో గౌరవ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ గారి అభినందన సందేశం. గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈరోజు గురుపూజోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు కడియం శ్రీహరి గారు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రంజీవ్ ఆర్ ఆచార్య గారు, వాణి ప్రసాద్ గారు ఐఏఎస్ గారికి, పెద్దలు పాపిరెడ్డి గారు, డైరెక్టర్ కిషన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి చిన్నారులకు, ఉపాధ్యాయులకు, సోదరి సోదరుమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు 5వ తేదీన మనం గురుపూజోత్సవం, భారత 2వ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు టీచర్స్ డే ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తల్లి తండ్రి గురువే దైవం అనే విధంగా ఈరోజు స్కూల్ లైఫ్ నుండి కాలేజ్ లైఫ్ వరకు కూడా అన్ని విధాలుగా మనం గురువుని గౌరవించుకోవాల్సినటువంటి మరి అవసరాన్ని కూడా మన సమాజం గుర్తించినటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మన అందరి అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే చాలా ప్రాధాన్యత గలటువంటి అంశం. ఈరోజు అవేర్నెస్ రావడం మూలాన పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించాలనేటువంటి సంకల్పం. కానీ తెలంగాణ రాష్ట్ర అదృష్టం ఏంటంటే మనకు ఒక టీచరే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి యొక్క ప్రభుత్వంలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.